కేసీఆర్ కుటుంబం అమెరికా తెలంగాణనే తెలంగాణ కోసం వచ్చారు కదండి తెలంగాణ అప్పచెప్పాలి ఉట్లాడినారు తెలంగాణ బిడ్డలు ధర్నా చెప్పులో బందలు వచ్చారు సాగర్ ఆరం విలేన్ మార్చ్ ఎడ జరిగింది సాగర్ ఆరం ఎడ జరిగింది హుసేన్ సాగర్ పక్కనే కదా వంట వార్పు ఎడ జరిగింది వంట వార్పు జరిగినప్పుడు పబ్లిక్ ఏం కష్టం కాలేదా మనందరం అనేక ఉద్యమాలు చేయడం తెలంగాణ ఉద్యమం కాలేదా ఇవాళ ఏ ధర్నా చౌక్ వల్ల మాకు నష్టమవుతుంది వాకర్స్ నడపడానికి తలం దొరుకుతుందని చెప్పిన ఉద్యమాలు ఉన్నారు ఇప్పటిదాకా మనందరం మీడియా ఇవాళ చాలా విజిలెంట్గా ఉండడం వల్ల మంచి తెలిసిపోయింది మఫ్తీలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు వచ్చి చూసి అలా కూర్చొని ధర్నాలు తెప్పించారు ఇవాళ దొరికిపోయి కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే ధర్నా చౌక్ని ఇక్కడి నుంచి ఎత్తివేయవలసింది మేము ఇక్కడ ఉన్నట్టు కాలనీ వాసులము మాకు కష్టాలు అవుతున్నాయి ఇది చెప్పేది దౌర్జన్యం గొంతులు అని చెప్పేసి ఒక డ్రామా ఆడించడం కోసం తీసుకుంటే మీడియా సాక్షి ఇవాళ బయట ప్రపంచానికి తెలిసిపోయింది ఏంటంటే సమైక్య పాలకులు ఎట్లయితే ప్రజల ఉద్యమాలు చేస్తున్నప్పుడు కౌంటర్ ఫీట్గా మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చి డిస్టర్బ్ చేసేటువంటి పని పోలీసులతో చెప్పారు అంతకంటే దిగజారి వాళ్ళకి కేసీఆర్ చేపించారు దీంతో యావత్ తెలంగాణ దృష్టిలో కేసీఆర్ అంటే దిగజారినటువంటి రాజకీయ నాయకుడు చౌకబార్ ఎత్తుగడలతో ముందుకు పోదలుచుకున్నాడు ఇప్పుడు ఈ ఎపిసోడ్ మొత్తంలో కేసీఆర్ 100% కేసు ఈ టెంట్ కనపడుతున్న మనకు పైన ఎవలేషన్ మనం వేయలే ఈయన ముట్టుకుంటే గగనం అంటే మీ మీద ప్రేమ ఉండి ఎండకు చాలా మేము అందరం కూడా అంతుల స్వామిదాస్ కష్టం కావద్దని నాకు కావద్దని సందీప్ చమార్ కావద్దని మా నాయకులందరికీ కావద్దని మంచి మీరు కుర్చీలు వేసుకోవాలని చెప్పేసి బరాబర్ వచ్చినాయి కొట్టుకోవడానికి అక్కడికి వచ్చినాయి ఈయన నేను స్వేదేసుకోవడానికి కూడా అక్కడికి వచ్చినాయి కుర్చీ బరాబర్ అక్కడికి వచ్చినాయి పర్వాలేదు ఇవాళతో మనకు స్పష్టంగా అర్థం కావాల్సింది ఏంటంటే కేసీఆర్ నేల మీద నడవడం తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి పనిచేసిన వాళ్ళు సృష్టించింది తెలంగాణ ప్రజా సంఘాలు సృష్టించినాయి దీంట్లో పాల్గొన్నటువంటి అన్ని పార్టీల ప్రజా సంఘాలకు భవిష్యత్తులో రేపు జూన్లో రాబోయేటువంటి తెలంగాణ ఇంటి పార్టీలకు ఉద్యమాలందరూ తెలియజేస్తానన్నా ఆ ఒక్క విషయం ధర్నాలు చేస్తే తప్ప తెలంగాణ రాలేదు నాలాంటి వాడిని వాజ్పేయి లాంటి యొక్క ప్రధానమంత్రి టేబుల్ మీద తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి తీసుకొని వస్తేనే తెలంగాణ వచ్చింది తీసుకొని వెళ్ళి నా 94లో వాజ్పేయి గారు ఉన్నారు నేను ఇవాళ ఒకటే ఒక మాట అంటా ఉన్నా ఇవాళ నీ ఫామ్ హౌస్కు దారి లేదు మంత్రులు రావడానికి నీ సెక్రటేరియట్లో ప్రగతి భవన్ రావడానికి దారి లేదు కానీ అంతుల స్వామిదాస్ని ఆనాడున్న ప్రభుత్వాలు తను కూర్చునేటువంటి టేబుల్ మీద కూర్చోబెట్టేటువంటి అవకాశం ఇచ్చింది అంటే ఇవాళ ప్రజాస్వామ్యం తెలంగాణ వచ్చినాక ఎక్కువైనట్ట తక్కువైనట్ట ఈ ఒక్క విషయం వల్ల కేసీఆర్కి అర్థం కావాల్సిన అవసరం ఉన్నది ఇంకా భవిష్యత్తులో చాలా ఉద్యమాలు చేసిన అవసరం ఉన్నది ఆ విషయాలన్నిటి కూడా ఇదే ధర్నా చౌక్ వేదిక కావాలి ప్రతి జిల్లా కేంద్రంలో ఉద్యమాలు తీవ్రతరం అయితే తప్ప ఒక నిజమైనటువంటి ప్రజల యొక్క ప్రభుత్వం రాదు ఆ దైవంలో మేము పనిచేస్తున్నాం అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి సందర్భంలో ఈడ పోరాటం చూసిన తర్వాత తెలంగాణలో ఇంకో పార్టీ అవసరం ఉందన్న భావన మీరు బలపడింది 100% తెలంగాణలో ఉద్యమం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ రాజకీయ అనాథలుగా మిగిలిపోయారు వారందరూ ఇవాళ ఒక వేదిక కోసం వెళ్తా ఉన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉన్నది కాబట్టి సకలం వడ్డీ వారి తెలంగాణ ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాం మా భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా అధికారంలో రావడానికి కేసీఆర్ ఇక్కడ ఇంకొక 10 అవకాశాలు ఇస్తాడు ఎందుకంటే కేసీఆర్ ఏ రకమైనటువంటి బరాబర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలాసార్లు కేసీఆర్ ఇట్లాంటి పనులు మనకు ఫేవర్లో చేసిన పనులు ఈరోజు మరొకసారి మీకు మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా ఈ రకమైన ఇన్ని టెంట్లు వేయగలిగినారంటే మీరు పర్మిషన్ ఇక్కడ మేము టెంట్ వేసుకొని ధర్నా చేస్తే ఉన్న టెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత పీకి వేసుకున్నారు ఇవాళ ధర్నాను వ్యతిరేకించిన వాళ్ళ కోసం మాత్రం దగ్గర ఒక 4-5 లక్షల రూపాయలు విలువతో టెంటర్లు ఇవాళ వేయించుకుంటుంది ప్రజలకు విలువనిచ్చింది అనుకోవచ్చు కదా గవర్నమెంట్ ప్రజలకు వీళ్ళంటే ప్రజల ఉద్యమకారులకు ఇవ్వాలి మీకు ఒకటి ఒకటండి చాలా ఫ్లాట్ అది ఈ ప్లేస్కు ఒక అద్భుతం ఏంటంటే అటువైపు నుంచి పార్లల్గా రోడ్డు అటువైపు నుంచి పార్లల్గా రోడ్డు ఇంత మంచి రోడ్డు స్పేస్ అంటే జంతర్ మంతర్ కంటే కూడా ఎక్కువ స్పేస్ ఇక్కడ ఉన్నారు ఇంత మంచిగా ఉన్న తర్వాత ఈడ వాకర్ల కష్టమవుతా ఉంది పక్కన ఉన్నటువంటి వాళ్ళ కష్టం ఏం పద్ధతి అవుతుంది మాట్లాడితే చర్చ పెడితే కూడా ఒక అర్థం ఉండాలి అందుకనే ముఖ్యంగా ధర్నా మీరు పోయి సామీర్పేటలో చేసుకోండి లేకపోతే బీబీనగర్లో చేసుకోండి లేకపోతే శంషాబాద్లో చేసుకోండి గండిపేటలో చేసుకోండి అది ఏ ప్రభుత్వం అని అనగలుగుతుందా అంటే ఒక మంచి అందుకోసమే అంటున్నా ఉద్యమం నుంచి వచ్చినటువంటి ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిపోయిందంటే ఉద్యమాలు ఎందుకు చేస్తారు దాని నేపథ్యం ఏముంటుంది దాని కష్టంలో బాధ ఏముంటుంది
దాని వల్ల ప్రజాస్వామ్యం ఎట్లా పరిపక్వత కనీస సోయి లేకపోతే దౌర్భాగ్యం అందుకోసమే కదా రాజకీయ అపరిపక్వత తర్వాత రాజకానికి పరాకాష్ట ఇవాళ కేసీఆర్ చెప్పారు దాని నుంచి మోడల్ చెప్పారు ఇవాళ ధర్నా చేస్తున్నారు రైట్ చూసిరు కదా తెలంగాణ ఇంటి పార్టీ డాక్టర్ చెర్ప సుధాకర్ సార్ చెప్తున్న ముచ్చటకి ఇది మిలియన్ మార్చ్ తరీకాలో దీన్ని విజయవంతం చేయడంలో కేసీఆర్ కూడా భాగస్వామి అయిందని చెప్పి ఆయన ముచ్చట కూడా చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వస్తానే సామాన్ల